ఎవరి పేరు చెప్తే యూత్ కదులుతారో, ఎవరు స్పీచ్ వింటే జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటారో, ఎవరి మాట విని వాళ్ళ తలరాతను చాలామంది నా కళ్ళ ముందు మార్చుకున్నారో, ఏమీ లేకుండగా ఈ హైదరాబాదుకు వచ్చి కోట్లాది రూపాయల టర్న్ ఓవర్ చేశాడో, అన్ఎంప్లాయ్మెంట్గా ఉండడం నీ తప్పు కాదు, ఎంప్లాయ్మెంట్గా ఉండకపోవడం నీ తప్పు కాదు, ఇక్కడ నుంచి డబ్బు సంపాదించకపోవడం నీ తప్పు, అవకాశాలు లేవనకపోవడం తప్పు కాదు అని అవకాశాలను యూత్కు సృష్టిస్తూ ఫ్రెండ్స్ వారిని పరిచయం చేయవలసిందిగా మా గురువారు కోరుతున్నాను. ప్రాణం లేని అచేతనమైన వాటికి ఉన్నటువంటి స్పందనను కలిగించేటువంటి సామర్థ్యం మా సువర్ణభూమి మేకా శ్రీనివాస్కు ఉంది. లేవాలయ్యా, రావాలి. మొదటిసారి చూసినప్పుడు ఏ కాలేజీ కుర్రాడో అనుకున్నా, తప్పు కాదనుకుంటున్నాను నా అభిప్రాయం. ఇన్ని రోజులు మీరెంతోమందిని చూశారు, విన్నారు, గమనించారు, అర్థం చేసుకున్నారు. బహుశా ఎక్కడన్నా కాగితాల మీద ఇది ఈ వ్యక్తి నుంచి నేను నేర్చుకుంటున్నాను అని అనుకుని ఉంటారు, వ్రాసుకుని ఉంటారు, గమనించి ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విద్య నేర్చుకుంటూ ఉన్నప్పుడు అది చివరికి అవన్నీ కలిస్తే ఏమవుతుందో మనం చెప్పలేని ఒక కొత్త కాంబినేషన్ ఏర్పడే అవకాశం ఉంది. ఎవరెవరి దగ్గర ఏం నేర్చుకున్నాడో తెలియడు మా మేకా శ్రీనివాస్ కానీ, యూ విల్ ఫైండ్ ఎ వెరీ రేర్ కాంబినేషన్. అదే చింతపండు నీళ్లు, పేరు చారు, ఒక్కో ఇంట్లో ఒక్కో తాలింపు, బ్రహ్మాండమైన గుబాలింపు. మేకా శ్రీనివాస్లో ఒక సామర్థ్యం, ఒక అవకాశం, ఒక కసి, ప్రేమతో ఒక పట్టుదల, సాధించి చూపించాలి అనేటువంటి నిర్ణయం యొక్క లాంగ్ షాడోస్ అని చెప్పని అంటాం. అంటే ఆ నీడ ఎంత దూరం అంటే, మీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు గమనించారో లేదో, పిల్లల్ని ఆడుతూ ఉన్నప్పుడు నీవు నీ తలపై, అంటే నీడ యొక్క తలపై కాలు పెట్టగలవా అంటే నాకు తెలిసినంత మటుకు దాదాపు అసాధ్యం అండి. మనం ఇలా ఇది అంటుంటే అది కూడా ముందుకు జరుగుతూ ఉంటుంది. సాధించి చూపించినటువంటి నేర్పరితనం మనకు శ్రీనివాస్లో కనిపిస్తుంది. ఆయన నడిచిన రోజులున్నాయి, బస్సులు ఎక్కటానికి డబ్బు లేనందువల్ల. పలానా కారు కొంటాను అని అనుకుని ఆ కారు కొన్న రోజులున్నాయి, కార్లు మార్చిన రోజులున్నాయి. స్వీట్ ప్యాకెట్లు, పచ్చళ్ళు కూడా నాకు గుర్తున్నంత మటుకు. తాను తన శ్రీమతి ఇంటింటికి తిరిగి అమ్మిన రోజులున్నాయి. ఈనాడు నిన్న మన గంపా నాగేశ్వరరావు చెప్పినట్లు దాదాపు ఒక 125 కోట్ల టర్నోవర్ సామ్రాజ్యం. లాస్ట్ ఇయర్ తాను ప్రకటించిన మేరకి కొత్త పుంతలు తొక్కే వ్యాపారపు ధోరణుల గురించినటువంటి ఆలోచనలు. జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, కానీ తట్టుకుని నిలబడగలగటం అనేటువంటిది వ్యక్తిత్వానికి చిహ్నమవుతుంది. అనుభవం నెగటివ్ అయితే పడిపోయే వ్యక్తి తలబిరుస్తనంతో పైకి ఎగసినట్లు ప్రవర్తించే వ్యక్తి, ఈ 2-4 కాలాల పాటు నిలకడ ఉండే లక్షణాలు కావు. వ్యక్తిలో ఒక నిదానం కనబడుతుంది, పట్టుదల కనబడుతుంది. ఒకసారి ఒకవైపు చూస్తూ ఉంటే, ఇందాక మా రాము అన్నాడు, 8 సెకండ్లలోనే నీ ముఖ కవళికలను, పద్ధతిని, నడకను, వేగాన్ని, స్ఫూర్తిని, ఆ మెరుపును చూసి నీ గురించి అంచనా వేసేస్తారని చెప్పారు. అలా అంచనా వేసే సామర్థ్యం మేకా శ్రీనివాస్లో కనబడుతుంది. ఇంకొక మాట చెప్పాలి, ఆయన్ని విన్న తర్వాత నేను చాలా తక్కువ చేసి చెప్పానని అభిప్రాయం మీకు వస్తుందన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. కొంచెం గట్టిగా
ఇది మీకోసం కదా నాకోసం. నేను ఫ్రీ అవుతానికే. ఫ్రెండ్స్, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఇంత ఆనందంగా ఉందంటే, కొన్ని మన కోసం చేస్తాం, కొన్ని ఇతరుల కోసం చేస్తాం, కొన్ని మనం మనసు ఆనందంగా ఉండడానికి చేస్తాం. ఇప్పుడు నేను చేయబోయే పని అలాంటిదే. నా మనసు ఆనందంగా ఉండాలి అని చేయబోయే పనే ఇది. ఏమీ ఆశించకుండా చేసే పనే ఇది. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏదో ఒకటి ఆశిస్తూ చేస్తూ ఉంటాం. బట్ ఇంపాక్ట్, సువర్ణభూమి ఇంపాక్ట్ అన్నది మాత్రం ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. వాళ్ళు ప్రపంచ నలమూలల కోటీశ్వర్లు అవ్వాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేశాను. అది తప్ప వేరే స్వార్థం నాలో ఏమీ లేదు. ఈ కార్యక్రమానికి పెద్ద పెద్దలు, విశ్వనాథ గారు మహానుభావుడైన ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, గంపా నాగేశ్వరరావు గారు, రాము గారు, డాక్టర్ పట్టాభిరామ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఇంతమంది 12 రోజులు చెప్పాక 12 రోజులు ముందు 12 రోజుల తర్వాత అని మీ లైఫ్లో రాసుకోకపోతే నా పేరు మేకా శ్రీనివాస్ కాదు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక చిన్న హిస్టరీ ఉంటుంది. 2013 తర్వాత, 2013 ముందు అని మీకు నేను గ్యారంటీగా చెప్పగలను. ఈ 12 రోజుల తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన ప్రతి మనిషి కూడా అంతకు ముందు బతికినట్టు మాత్రం బతకడన్న గ్యారంటీ నేను ఇవ్వగలను. ఎందుకంటే ఇక్కడ జరిగింది చిన్న విషయం కాదు. ఇది ఇంతమంది ఒక ఇంత పెద్ద హాల్లో కూర్చోబెట్టుకుని జీవితాల గురించి చెప్తే, జీవితం అన్నది మారకపోతే నాకు తెలిసి అది మానవ జీవితమే కాదు అంటాను. ఎంత అద్భుతమైన కార్యక్రమం, దీని వాల్యూ నాకు తెలుసు. నేను రీసెంట్గా సింగపూర్లో ఉన్నప్పుడు కూడా నా మనసంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కంప్లీట్ ఈ 12 డేస్ కూడా నేను మా వైఫ్ ఇద్దరు వచ్చి కూర్చుని చాలా శ్రద్ధగా విన్నాం, ఎంతో నేర్చుకున్నాం. ఈసారి మిస్ అయిపోతున్నానన్న బాధ చాలా చాలా నన్ను బాధ పెట్టింది. కాకపోతే నాకున్న ఒక అదృష్టం ఏంటంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఈ వీడియోస్ని మీరు ఎన్నిసార్లు చూస్తారో నాకైతే తెలియదు, కానీ నేను ఒక్కొక్క వీడియోని 4-5 సార్లు చూస్తాను. ఎందుకంటే ఒక్కొక్క ట్రైనర్ చెప్పే మాట జీవితంలో ప్రతి ఒక్క అడుగులో ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేనే. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా నేను ఇక్కడున్న గంపా నాగేశ్వరరావు గారికి మొట్టమొదటిగా నేను థ్యాంక్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన జనవరి నుంచి నన్ను ఫాలోఅప్ చేస్తారు, సార్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది ఏం చేద్దాం అని. ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, సార్ ఈసారి ఎలా చేద్దాం అని ఆయన. ఫ్రెండ్స్ చూడండి, అంటే మనకి ఏమీ కానీ వారు మన గురించి ఆలోచిస్తున్నారంటే ఎంత మంచి ఆలోచన వాళ్ళ ఉంటే అలాగ ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచించండి, అంటే వాళ్ళ గురించి కాకుండా మనందరి గురించి, మనలో ఏదో ఒక మార్పు రావాలి, మనం బాగుపడాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం. నిజంగా డెఫినెట్గా చెప్తున్నాను, నాకు గనక ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ప్రోగ్రామ్ కనుక అందింటే అమ్మతోటి చెప్తున్నాను నేను ఇండియాలో ఉండకపోతున్నాను. బాస్, ఇండియాలో ఉండకపోతుంది. ఇంత మోటివేషన్ నాకు అప్పట్లో లేదు. అదే నా అదృష్టం కూడా అనుకుంటున్నాను. ఎంత ఒక్కొక్క ట్రైనర్ బాడీ లాంగ్వేజ్ గురించి ఇందాక రామ్గారు చెప్తుంటే, అంటే మనం 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ మన కాలేజీల వరకు మనకు తెలియంది ఎంతో ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు, గంప విశ్వనాథ్ గారు, హ్యాండ్ రైటింగ్ ఇంతమంది చెప్పింది మీరు నేర్చుకుంటున్నారంటే మీరు సక్సెస్ఫుల్లా కాదా,
మీరు సక్సెస్ఫుల్లా కాదా చెప్పండి. బస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమిట్మెంట్కి వద్దాం. మీరు నన్ను ఏదో వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టు మాత్రం చూడొద్దు దయచేసి. మనంతా సేమ్ ప్లానెట్కి చెందిన వాళ్ళం. మీరు నన్ను అంత కోపంగా చూస్తే నేనేం మాట్లాడలేను. మనం అంతా ఒక లోకానికి చెందిన వాళ్ళు, ఒక ఊరికి చెందిన వాళ్ళు, ఒక ప్రదేశానికి చెందిన వాళ్ళు. ఒక చిన్న కమిట్మెంట్కి వద్దాం. ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉండేది ఎవరు? దేవుడిచ్చిన నోరుని మనం ఎంత అందంగా వాడుకుంటే అంత మంచిది. ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉండేది ఎవరు? సిస్టర్స్ చెప్పండి, ఎవరు ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ అండి. ఒకసారి ఆయన గట్టిగా. ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా ఉండేది చిన్నపిల్లలు. ఒక 1 అవర్ మనందరూ చిన్నపిల్లలు అనుకుందామండి, అనుకుందామా? మంచిదే కదండి. వయసు తగ్గుతుందంటే మీరు బాధపడే అవసరం లేదు కదా, పెరుగుతుందంటే బాధపడాలి. ఒక 1 అవర్ మనం చిన్నపిల్లలు అవుదామా? అన్నీ మర్చిపోదాం. మన జీవితంలో మన గడిపిన ఆ చిన్నతనంలోకి వెళ్దాం. ఒక 1 అవరు అద్భుతమైన ఆ క్షణాలను ఒకసారి తలుచుకుందాం. చిన్నపిల్లలకి ఉండే ఒక మంచి లక్షణం ఏంటండి? చిన్నపిల్లలకు ఉండే ఒక మంచి లక్షణం వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళకి ఏది తెలిస్తే అది మాట్లాడతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నవ్వుతారు. చాలా సరదాగా ఉంటారు. బట్ పెరిగి కొలిది మనం ఎలాగుంటామండి? ప్రతి ఒక్కటి 2 కోణాలతో చూస్తాం. వీడు మంచోడా చెడ్డోడా, పనికొస్తాడా పనికిరాడా. బట్ చిన్నప్పుడు మనకు అవి ఏమి తెలీదు. మనకు తెలిసిందల్లా ఒకటే, నవ్వుకోవాలి, ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ప్రపంచంలో ఏదైనా సాధించారు అని అనుకున్న వాళ్ళంతా కూడా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారే అని నేను నమ్ముతానండి. ఎందుకంటే సాధించిన ప్రతి ఒక్కరికి హిస్టరీ, మీరు ఎవరి హిస్టరీ అయినా చూడండి, చిన్నపిల్లల్లాగే వాళ్ళు ఆలోచింది తక్కువ, పని చేసింది ఎక్కువ అన్నది తెలుస్తుంది. ఎవరి హిస్టరీ చూసినా కూడా పని ఎక్కువ చేశారు, పని చేశాకనే తక్కువ ఆలోచించారు. చిన్నపిల్లలు అన్నాను కానీ నేను కూడా చిన్నపిల్లోళ్ళలాగా అనుకుంటే, నా చిన్నప్పుడు నేను ఆడుకునే వయసులో అందరూ చాక్లెట్లు తింటుంటే నాకు కూడా చాక్లెట్లు తినాలని అనిపించేది. బట్ నా స్తోమత అప్పుడు లేనప్పుడు బాధపడేవాడిని నేను కూడా, ఇలాంటి చాక్లెట్లు ఎప్పుడు తింటాను అని చిన్నప్పుడు. పెరుగుతూ నా పక్క ఇంటి వాళ్ళు సైకిల్ కొనుక్కుంటే నాకు కూడా అనిపించేది నేను కూడా సైకిల్ కొనుక్కోవాలని. అంటే చిన్నప్పటి నుంచి కూడా లేదు 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 అనే బాధ చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఇక్కడ ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారండి? నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కొన్ని రోజులు ఫుడ్ లేకపోతే ఎలా ఉంటుందో ఆ రోజులు చూశాను. కొన్ని రోజులు తల్లి తండ్రి తినకుండా మనకు పెట్టిన రోజులు చూశాను. అలాంటి రోజుల నుంచి వచ్చిన మనకి నేను చెప్పేది ఒకటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఒకటే, మనము సామాన్యులం కాదు, కాదు, కాదు. మనం ఏదనుకుంటే అది సాధించగలం. మనం అనుకున్నవన్నీ సాధించలేము, కానీ నువ్వు అనుకున్నది మాత్రం నువ్వు సాధించి తీరుతావు. అవునా కాదా? నువ్వు ఏదనుకుంటే అది సాధిస్తావు. అది ఎలాగన్నది నేను చెప్తాను. నువ్వు అనుకున్నది ప్రతి ఒక్కటి ప్రపంచంలో సాధించగలవు. ఎందుకంటే నువ్వు అనుకున్నది ఆల్రెడీ ఎంతోమంది సాధించారు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒకరు సాధించారంటే ఎంతమంది అయినా అది సాధించవచ్చు. అవునా కాదా? అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్, రియల్గా లైఫ్లో చాలామంది చాలా చెప్తుంటారు. అంటే వాళ్ళ చూసిన కోణంలో వాళ్ళు చెప్తుంటారు. నేను ఈరోజు చెప్పేది ఒకటే, పెద్ద పెద్ద పుస్తకాలు నేను చదవలేదు, పెద్ద వ్యక్తిని కాదు, చాలా ఆర్డినరీ పర్సన్. అంటే మీలోంచి వచ్చిన ఒక ఆర్డినరీ పర్సన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆర్డినరీ పర్సన్. నేనే 100% అనుకునే జీవితంలో
1% రీచ్ అవ్వానంటే మీరు ఎందుకు కారు, ఎందుకు అవ్వరు, మీరు అవ్వగలరు అని చెప్తానికి మాత్రమే నేను వచ్చాను. ఫ్రెండ్స్, దేవుడికి పని లేకుండా మనల్ని పంపించాడంటారా ఇక్కడికి? అంటే ఇక్కడ ప్లేస్ ఏమైనా ఫ్రీగా ఉందని మనల్ని పంపించాడంటారా? ఒకరు చెప్పండి, ఎవరు ఇంట్లో కానీ లేకపోతే ఎవరు ఆఫీస్లో కానీ ఇద్దరికి పని ఉంటే ముగ్గురికి జాబ్ ఇచ్చే కంపెనీ ఎవరు ఏదన్నా చూసారా మీరు? పోనీ మీరు ఇస్తారా? మీ ఇంట్లో ఒక పని మనిషికి అవసరం ఉంటే ముగ్గురు పని మనుషులు పెట్టుకునే వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? చూసారా లేదా? సార్ కొంచెం ఫ్రీగా మాట్లాడండి, నేను ఫ్రీ అవుతాను. అంటే ఒక ఆర్డినరీ మనిషి, నువ్వే ఒక మనిషికి పని ఉన్న చోట రెండో మనిషికి అవకాశం ఇవ్వకపోతే ఈజ్ అ సుప్రీం గాడ్, ఆయన నీ పని అవసరం లేకపోతే నిన్ను ఎందుకు ఇక్కడ భూమి మీద పంపిస్తాడు? ఎందుకు పంపిస్తాడు? నీది ఏదో పని ఉంది ఇక్కడ, నువ్వు ఏదో సాధించాలి, ఆ సాధించే అవసరం నీ ద్వారా ఉంది కాబట్టి నిన్ను పంపిస్తాడు. 84 లక్షల జీవరాశులు ఉన్నప్పుడు నిన్నే ఎందుకు మనిషిగా పుట్టిస్తాడు? నువ్వు ఏదో సాధిస్తావన్న ఒక దృఢ సంకల్పం ఆయన చేశాడు ఆల్రెడీ, నువ్వు మాత్రం అది ఇంకా కోలుకోలేదు. కోలుకో మిత్రమా, నువ్వు సామాన్యుడు కాదు. నువ్వు అనుకుంటే ఏదన్నా సాధించగలవు, ఎవ్వరు నిన్ను ఆపలేరు. ఆ పేదల్లో ఒకటే, ఎవరది? ఎవరు? ఎవరు? మనమే, మనమే. నేను చెప్పేది ఒకటే, ప్రపంచాన్ని బాగా చేస్తావో లేదో నాకు తెలీదు, అందరికీ ఫుడ్ పెడతావో లేదో నాకు తెలీదు, నిన్ను నమ్మి నిన్ను మోసి 9 నెలలు మోసి కన్న తల్లి తండ్రులను మాత్రం బాధ పెట్టకుండా చూసుకో. ఇట్స్ అ గ్రేట్ విక్టరీ ఇన్ దిస్ వరల్డ్. నిన్ను కన్న తల్లిదండ్రులు బాగా చూసుకుంటే ఇట్స్ అ గ్రేటెస్ట్ విక్టరీ. అది చేయగలిగితే దాన్ని మించిన సక్సెస్ లేదు. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతమంది నమ్ముతారు విఆర్ లక్కీ అని? విఆర్ లక్కీ అనుకుంటే స్ట్రేట్గా చేయెత్తండి, విఆర్ ఆఫ్ లక్కీ అంటే ఆఫ్ ఎత్తండి, నాకు డౌట్ అనుకుంటే చేయించండి. రియల్లీ మీరు నమ్ముతారు కదా విఆర్ లక్కీ? విఆర్ సూపర్ లక్కీ అని ఎంతమంది నమ్ముతారు? నా ఎంత అదృష్టవంతుడు ఈ భూ ప్రపంచంలో లేడు అని ఎంతమంది నమ్ముతారు? చేతులు తగ్గిపోతాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి కూడా సూపర్ సూపర్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, అది నేను నమ్ముతాను. నేను లక్కీ కాదు. దయచేసి ఒకటి చెప్పండి, బాగున్నారా అని అడిగితే మీరు ఏమంటారండి? బాగున్నాం అంటారు. వెరీ గుడ్. ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, మీరు ఐసీయూలో ఉన్నారనుకోండి, ఒక 2 రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడేమంటారండి? ఏమంటారు? పర్వాలేదు, బాగున్నాం అంటారు. ఒక 4 రోజులు కోలుకున్నాక ఏమంటారు? బాగున్నాం అంటారు. మరి ఈ బాగుంటానికి ఆ బాగుంటానికి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి సార్? ఒకటే చెప్పండి, ఈరోజు నుంచి ఎవరన్నా మిమ్మల్ని అడిగారనుకోండి ఎలా ఉన్నారని, దయచేసి బాగున్నాం, పర్వాలేదు, నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్ అయి పెట్టి చెప్పొద్దు. ఒకటే చెప్పండి, చాలా చాలా బాగున్నానని చెప్పండి. చాలా చాలా బాగున్నాను. ఎందుకంటే మంచి తల్లిదండ్రులు నాకున్నారు. ఉన్నారా లేదా? మనకి మనల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు మనకున్నారు, మనల్ని అర్థం చేసుకునే గురువులు మనకున్నారు. భారత నారిని పూజించే భూమి మీద మనం పుట్టాము. ఎంత అదృష్టవంతులు మనం, ఎంత అదృష్టవంతులు. ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరన్నా అడిగితే దయచేసి బాగున్నాను మాత్రం అనొద్దు, చాలా చాలా బాగున్నానని చెప్పండి. లోపల పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. మీకు తెలియకుండా మీరు ఏమనుకుంటున్నారో ఆ డైరెక్షన్ వైపు నడుపుతుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది, నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది, నువ్వు అనుకోలేనిది ఏది కూడా జరగదు. ఫ్రెండ్స్, ఒకటి చెప్పండి, నేను అనుకోకుండా ఈ ఇంపాక్ట్ వచ్చాను అన్న వాళ్ళు ఎంతమంది అండి? అనుకోకుండా వచ్చామన్నారు. నేను అనుకుని వచ్చాను అన్న వాళ్ళు ఎంతమంది అండి? వెరీ గుడ్. నేను ఏం అనుకోకుండానే నా జీవితంలో అన్నీ జరిగిపోతున్నాయి అన్న వాళ్ళు ఎంతమంది అండి? నేను ఏం అనుకోకుండానే నా జీవితంలో అన్నీ జరిగిపోతున్నాయి అన్నవాళ్ళు ఎంతమంది అండి? మనిషికి ఆశ ఎలా ఉంటుందంటే సార్,
ప్రతి ఒక్క మనిషికి కూడా కోటీశ్వరుడు అయిపోవాలని ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అయిపోవాలని ఉంటుంది. బట్ ఆ కోటీశ్వరుడు వెనక ఉన్న కోటి కష్టాల గురించి ఎవరు ఆలోచించరు. సచిన్ టెండూల్కర్నే సూపర్ డూపర్ అందరూ క్లాప్స్ కొడతాం, ఎంకరేజ్ చేస్తాం, అన్నీ చేస్తాం. బట్ సచిన్ టెండూల్కర్ వెనక ఉన్న హిస్టరీని మనం అర్థం చేసుకోం. 35 సంవత్సరాల ఏజ్లో మిట్ట మధ్యాహ్నం ఎండలో 175 రన్స్ కొట్టి రికార్డ్ చేసాడే. ఎంత కష్టపడితే ఆ రికార్డ్ చేస్తాడు, ఎంత కష్టాన్ని తను లోన్ అవుతే అది చేస్తాడు. ఆయనకి ఏసీ లేదా, కారు లేవా, ఏమి లేదు, అవన్నీ వద్దనుకున్నాడు కాబట్టి ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు. ఫ్రెండ్స్, జీవితంలో ఏది పొందాలన్నా సరే ఎన్నో కోల్పోవాలి, ఎన్నో వదులుకోవాలి. అది కావాలి ఇది కావాలంటే కుదరదు, అవ్వ బువ్వ రెండు రావు ఇక్కడ. జీవితంలో ఈ ఏజ్లో కష్టపడితేనే ఆ ఏజ్లో సుఖపడతాం, కాకపోతే ఒకటే చెప్తున్నాను, నువ్వు ఏదనుకుంటే అది చేయగలవు, ఎందుకంటే నువ్వు సామాన్యుడు కాదు. నువ్వు సామాన్యుడు అవుతే ఈ భూమి మీదకి నువ్వు రావు, నిన్ను ఆ దేవుడు పంపాడు కూడా. నీలో ఏదో ఒక ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది, నువ్వు ఎంతో మందికి సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఆ దేవుడు నిన్ను పంపాడు. నువ్వు ఎందుకు వచ్చావు, ఏంటి అన్నది తెలుసుకుని గనక నువ్వు ఒక రైట్ డైరెక్షన్లో వెళ్ళగలిగితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అసలు ఈరోజు కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ ఇదే ఇంపాక్ట్లో నేను మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడానో ఈరోజుకి కూడా నాకు గుర్తుంది. ఫ్రెండ్స్, ఆ రోజైనా ఈ రోజైనా నేను చెప్పేది ఒకటే, నేను ఇక్కడి నుంచి మాట్లాడను, ఇక్కడి నుంచి మాట్లాడతాను, నాకు ఏది మంచి అనిపిస్తే అదే మాట్లాడతాను, నేను మోటివేట్ చేయను, నాకు తెలిసిందే చెప్తాను. నా ఉద్దేశం అలా ఒకటే, మీలో అట్లీస్ట్ ఇద్దరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటే నా జన్మ సార్థకం అయిపోయినట్టే. తల్లిదండ్రులు అంటే నాకు ప్రత్యక్ష దైవాలు, వాళ్ళని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు అనుకున్న ఏ స్థాయినైనా రీచ్ అవుతారు. ఛాలెంజ్ చేస్తాను, తల్లిదండ్రుని ప్రేమించలేని ఏ వ్యక్తి కూడా పై స్థాయికి రాడు, వచ్చినా ఎక్కువసేపు అక్కడ నిలబడలేడు, మళ్ళీ కింద పాతాళానికి వచ్చేస్తాడు. ఫస్ట్ మన జీవితంలో మనం ప్రేమించవలసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లిదండ్రులు. దయచేసి చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను, తల్లిదండ్రులను ప్రేమించిన వ్యక్తి భార్యను కూడా ప్రేమిస్తాడు అని చెప్తారు, కరెక్టే. బట్ నేనేం చెప్తానంటే తల్లిదండ్రులను ప్రేమించిన వ్యక్తి భార్యను ఎలాగైతే ప్రేమిస్తాడో లేదో నాకు తెలియదు కానీ, బట్ తన వృత్తిని మాత్రం ఆరాధిస్తాడో అది నాకు తెలిసిన నిజం. అది తల్లిదండ్రిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు అనుకున్న ఏ పనైనా చేస్తారు. డౌట్ ఉందా ఎవరికన్నా? డౌట్ ఉందా? నువ్వు బాగుండాలని ప్రతి క్షణం బాస్, 24 గంటల్లో కూడా నువ్వు బాగుండాలని కోరుకునే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు వాళ్ళే తల్లి తండ్రి. మన గురించి ప్రతి క్షణం కూడా బాగుండాలి, నా బాబు బాగుండాలి, నా పాప బాగుండాలి అని కోరుకునే ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని మనం నిలకు పెట్టకపోతే ఆ దేవుడు ఇచ్చిన ఈ జన్మ వేస్ట్ అన్నది నా ఉద్దేశం. కరెక్ట్గా 2000 రూపీస్ నేను తీసుకొచ్చినప్పుడు అందరూ అన్నారు, మా ఫ్రెండ్స్ అది అన్నారు, హైదరాబాద్ వేస్ట్ రా, ఇది ఇక్కడ బతకలేము, ఇక్కడ కాస్ట్లీ అని అన్నారు. బట్ ఆకలి, ఏదో చేయాలన్న ఆకలి, ఏదో సాధించాలన్న తపన, ఆ తపనతో వచ్చిన నాకు ఎంతోమంది మహానుభావులతో ఎంతో నేర్చుకున్నాను, జీవితం గురించి ఎంతో నేర్చుకున్నాను, నన్ను నేను సానబెట్టుకున్నాను, నన్ను నేను ఎంతలాగా అంటే మీకు ఇది చెప్తే ఆశ్చర్యపోతారు. అట్టిపొండుతో పాటు అట్టిపొండ తొక్కను కూడా తిని బతికాను. బట్ ఆ రోజులు నేను ఏదైతే తపన పడ్డానో, ఆ రోజున ఏదైతే బర్నింగ్ నాలో ఉందో, ఈ రోజుకి కూడా అది తగ్గలేదు. ఏదో చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చేసే సావాలి అన్న ఒక డిసైడ్మెంట్తో ఉన్నాను. చేసే సస్తాను కూడా, చేయకుండా సావను,
ఎందుకంటే దేవుడు నన్ను ఏదో సాధిస్తానికి ఇక్కడ పంపాడు. నేను అనుకున్నదే సాధించేదాకా సావను. ఒక్క మనిషిగా స్టార్ట్ అయిన నా జీవితం డైరెక్ట్గా 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి ఆ దేవుడు తీసుకొచ్చాడు. ఇది ఒక సక్సెస్ అని నేను అనుకోవట్లేదు, బట్ నేను అనుకుంటున్నది ఏంటంటే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు వరకు నిద్ర పోను, అది సాధించే వరకు నిద్ర పోను. నేను చేసేదల్లా ఒకటే, నేను అనుకున్నది ఏదైతే ఉందో 24 గంటలు ఆల్మోస్ట్ అలా 18 గంటలు దాని గురించి ఆలోచిస్తుంట. ప్రపంచంలో ఎవరూ కూడా నాకు తెలిసి ఇన్కమింగ్ కాల్స్ బార్ చేసుకుని ఉంటారు. మొట్టమొదటి వ్యక్తి నేనే, ఇన్కమింగ్ కాల్స్ తీసేసుకున్న మొట్టమొదటి కంపెనీ పర్సన్ నేనే. ఎందుకంటే ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఈ ప్రాసెస్లోనే ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, ఈ ఇంపాక్ట్కి వచ్చిన ప్రతి పర్సన్కి చెప్తున్నాను, సిస్టర్స్ మీకు కూడా చెప్తున్నాను. నా తల్లి కడుపున పుట్టలేదేమో కానీ, బట్ నాకు కన్నా సిస్టర్స్ లేరు, అయినా మిమ్మల్ని నా చెల్లెల్లాగా అక్కలాగా అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపాక్ట్లా వచ్చేటప్పటికి ఈ ఇంపాక్ట్లో ఉన్న దానికి 10 రెట్లు మీ జీవితాలు మారాలి. మారుతాయన్న నమ్మకం నాకుంది. మీకుందా లేదా? మాట్లాడండి, ఉందా లేదా? మారాలి, మారి తీరాలి. ఎందుకంటే నువ్వు ఏది అనుకుంటే అది చేస్తావు. నువ్వు అనుకుంటే గనక ఏదైనా చేస్తావు. ఫ్రెండ్స్, కొన్ని పనులు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా కష్టం అనిపిస్తుంది. అంతేగాని వేరే దారిలో వెళ్ళొద్దు. ప్రేమించే అంత శ్రద్ధ నీలో ఉన్నప్పుడు, ప్రేమించే అంత భక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదో అనుకుంటున్నావో దాన్ని గనక సచ్చే అంత నువ్వు ప్రేమించగలిగితే ఏదనుకుంటే అది చేయగలవా లేదా చెప్పు, చెప్పండి. అవుతుందా లేదా? మాట్లాడండి, అవుతుందా లేదా? ఫ్రెండ్స్, కరెక్ట్గా మా మదరు, బాబు నా దగ్గర ఇంకేమి లేదు, మేము చదివిస్తాను కూడా నా దగ్గర ఏమి లేదు, ఉన్నదంతా అయిపోయింది, నేనేం చేయాలి, నీకు ఇంక మేమేం చేయలేం అని రాత్రంతా ఏడ్చి, ఫైనల్ ఎగ్జామినేషన్ ఫీజు అది, పొద్దున్నే నేను లెక్క ముందే నా దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న తాళిబొట్లని తీసి నా చేతిలో పెట్టింది. నా దగ్గర మిగిలింది ఇదే, దీన్ని తాకట్టు పెట్టి ఫీజు కట్టు అని చెప్పింది. నా ప్లేస్లో ఉండి ఒక్కసారి ఆలోచించండి, ఏ కొడుక్కి రాలేని పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఉన్నతమైన జీవితం అనుభవించిన తల్లి ఎన్నో బంగారాలు, ఎన్నో ఆస్తులు ఉన్న తల్లి అనుకోని కారణాల వల్ల అన్నీ పోగొట్టుకుని తన కొడుకు గురించి లాస్ట్కి తాళిబొట్టిన చేతిలో పెట్టినప్పుడు ఆ కొడుకు పడే బాధ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. నేను అది చూశాను. ఆ రోజు నేను అనుకున్నాను, జీవితంలో సచ్చేలోగా నాలాంటి పరిస్థితి రాకుండా కొన్ని 1,000 మందిని నేను కాపాడుతాను అని ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను నేను. ఆ రోజే మా అమ్మకి చెప్పాను, అమ్మ ఏ రోజుకైనా నేను సంపాదిస్తాను, మన చుట్టాలలో అందరిలో నీ కొడుకు గొప్పవాడు అని చెప్పుకునేలా చేస్తాను, నీకు ఏది కావాలో అది కొంటాను అని ఆ రోజు కమిట్ అయిపోయాను నా జీవితంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి క్షణం కూడా అది నేను మర్చిపోకుండా కష్టపడుతున్నాను, కష్టపడుతూనే ఉంటాను. బట్ ఆ రోజు నా తల్లి చేసిన, నా తండ్రి చేసిన ఆ సాయం వల్లే నేను ఈరోజు ఇలాగ ఉన్నాను. ఫ్రెండ్స్,
జీవితంలో మీరు ఎవరినైనా మర్చిపోండి, దయచేసి కన్న తల్లిదండ్రులను మాత్రం మర్చిపోవద్దు. అది ఒకటే రిక్వెస్ట్, తల్లిదండ్రులను మాత్రం మర్చిపోవద్దు, వాళ్ళని ఇసుకొచ్చుకోవద్దు, వాళ్ళని ప్రేమించండి. మీరు ఏది అనుకుంటే అది అవుతారు. ఫస్ట్ ఆ దేవుడిచ్చిన ఒక పెద్ద వరం, ఆ దేవుడు ప్రతిరూపాలు మన ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని ప్రేమించండి. ఆ రోజు నా తల్లి ఇచ్చిన ఆ తాళి బొట్లు ఈరోజు నేను ఎంతో చేపించి ఉండొచ్చు, బట్ ఆ రోజు లాస్ట్కి ఆ తల్లి మేము బాగుండాలని చినిగిపోయిన చీర వాళ్ళు కట్టుకుని కొత్త బట్టలు మాకు కొనిచ్చారు. ఎంత గ్రేట్ అండి తల్లిదండ్రులు, ఎంత గ్రేట్ అండి. నాలాగే మీకు కూడా ఎంతో మంచి తల్లిదండ్రులు ఉంటారు. దయచేసి వాళ్ళందరికీ ఒక్కసారి నా తరపు నుంచి మీ తరపు నుంచి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, మనం అదృష్టవంతులు కాదా? చెప్పండి, మనం అదృష్టవంతులా కాదా? చాలా చాలా అదృష్టవంతులు. ఏ కంట్రీలో పిల్లల్ని ఇంత బాగా ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారో చెప్పండి? ఏ కంట్రీలో స్త్రీని పూజించే మనుషులు ఉన్నారో చెప్పండి? మనం ఇంత మంచి సొసైటీలో పుట్టాం, ఇంత మంచి తల్లిదండ్రులు కలిగాం, ఇంత చేసినప్పుడు మనం అనుకున్నది ఎందుకు సాధించలేం అని నేను అడుగుతున్నాను. సాధించగలమా లేదా? సాధించగలమా లేదా? మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. అనుకోకుండా మాత్రం ఉండొద్దు. అది నువ్వు ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నావో నీకు తెలుసా? నాకు తెలిసి ఉసాబా బిన్ లాడన్ కన్నా పెద్ద తప్పు మనం చేస్తున్నాం. ఏంటో తెలుసా? ఏది సాధించాలి అనుకోపోతామే దానికన్నా పెద్ద తప్పు. జీవితంలో ఏదన్నా సాధించాలి అనుకుంటేనే నీకు ఉండే రైట్ ఇక్కడ ఉంది, లేకపోతే నీకు రైటే లేదు. ఎందుకు ఎన్నిసార్లు డిపెండ్ అవుతావు? ఎందుకు నిన్ను నువ్వు అనుకుంటున్నావు, నేను చేయలేను, నా జీవితం ఇంతే, దేవుడు నాకు ఇంతే రాశాడు, నా వల్ల అవ్వదని? దేవుడు ఒక్కొక్క వ్యక్తికి వేరే వేరే రాశాడండి, రాశాడా? అలాగే వేరే వేరే ఏమైనా రాశాడా? మీకు రెండు కాళ్ళు ఇచ్చాడు, మీకు రెండు కాళ్ళే, నాకు రెండు కాళ్ళే, విశ్వనాథ గారికి రెండు కాళ్ళే, గంప నాగేశ్వర గారికి రెండు కాళ్ళే, మన దేవుడు స్వామి వివేకానందకి రెండు కాళ్ళే, రెండు కాళ్ళే, అందరికీ సేమే ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ అని అనుకుంటంలో ఎంత తప్పు ఉందండి? దాంట్లో ఉందా లేదా? మనం ఆలోచించే విధానంలో ఉంది, మనం ఆలోచించే విధానంలో ఉంది. ఆ రోజు నువ్వు ఆలోచించే విధానంలో ఉంది. నువ్వు ఆలోచిస్తే ఏదన్నా చేయగలవు, చేస్తావు అని నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది చెప్పారు. బట్ నేను చెప్పే దాంట్లో ఉన్నది ఏంటంటే, నేను కూడా మీలాంటోనే కాబట్టి, నేను కూడా మీ లాంటిలో అక్కడి నుంచే వచ్చాను కాబట్టి నా మనసులో ఏదుందో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను, అంతేగాని ఏదో కల్పిస్తలేదు. ఒక అబ్బాయి మొన్న మార్కెటింగ్ మన దగ్గర ఉన్న అబ్బాయి అంటున్నాడు, సార్ నా లైఫ్ ఇంతే సార్, నాకు దేవుడు ఇలా రాశాడు సార్ అని. ఏం రాశాడు రా నీకు దేవుడు అన్నాను. అసలు ఏం రాశాడు? బుక్ ఉందా నీ దగ్గర ఏమైనా రాసింది? లేదు సార్, నాకు అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్, దేవుడు నాకే పెట్టాడు సార్, ఎందుకో ఇలాగే పెట్టాడు. అవునరా, మరి నువ్వంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్ లీడర్ నువ్వు, అందుకుని ఆయన కసి, నువ్వంటే అందుకుని నీకే పెట్టాడు, అందుకే ఏమైంది నీకంటే? సార్ నాకు ఆటలో ప్రాబ్లం వచ్చింది సార్ అన్నాడు. ఓహో, ఎన్ని రోజుల నుంచి అన్నాను? లాస్ట్ 1 మంత్ నుంచి రా. రోజుకి ఎన్ని సిగరెట్లు తాగా నువ్వు అంటే, సింపుల్గా 2-3 ప్యాకెట్లు తాగివ్వండి సార్. అవునరా, మరి దేవుడు 2-3 ప్యాకెట్ల సిగరెట్లు తాగమని చెప్పాడు నీకు, అందుకునే నీకు ఇలా రాశాడు. ఫ్రెండ్స్, దేవుడు ఏది కూడా మనల్ని పాడైపోవాలని ఎప్పుడు కూడా రాయడు, మనందరూ బాగుండాలని రాస్తాడు ఎప్పుడు కూడా. అది నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా లేదా? నమ్ముతారా లేదా? దేవుడు మనం బాగుండాలనే కోరుకుంటాడు. మనమే కోరుకుంటున్నాం, మనం ఈ దారిలో వెళ్ళాలని ఒకళ్ళు, ఆ దారిలో వెళ్ళాలని ఒకళ్ళు, అడ్డదారిలో వెళ్ళాలని ఒకళ్ళు మనమే కోరుకుంటున్నాం. బట్ త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు నువ్వు సాధించగలవు అని చెప్తానికే నేను ఇక్కడ వచ్చాను. ఫ్రెండ్స్, నేను ఫ్లడ్స్ వచ్చినాయి మీకు అంతా ఐడియా ఉండొచ్చు, అలంపూర్లో ఫ్లడ్స్,
వచ్చిన ఐడియా ఉందా? ఫ్లైట్స్ వచ్చినప్పుడు మా వంతు సాయంగా మేమందరం వెళ్ళి మా కంపెనీ తరపు నుంచి వెళ్ళి అక్కడికి ఎంతోమంది ఇంటికి వెళ్ళి మా వంతు మేము సాయం చేసినప్పుడు ఒక లేడీ మాట్లాడిన మాట నా జీవితంలో నేను ఇప్పటికే మర్చిపోలేను. సార్, మేము నిన్నటి వరకు చాలా శ్రీమంతులు సార్ ఇక్కడ ఈ ఊర్లో. ఈరోజు ఫుడ్ గురించి అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం సార్ అందావిడ. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనిషిది ఏది శాశ్వతంగా ఉండదు అన్నది నేను అర్థం చేసుకున్నాను. అంటే మనిషికి ఈరోజు పొజిషన్ ఉండొచ్చు, రేపొద్దున పొజిషన్ ఉండదు. కాకపోతే మనిషికి ఉండవలసిందల్లా ఒకటే, కఠోరమైన శ్రమ అన్నది నేను అర్థం చేసుకున్నాను. శ్రమను నమ్ముకున్నవాడు చెడడు అన్నది నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ కే విశ్వనాథ్ గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. మహానుభావుడైన కళా తపస్వి, ఆయన చేసిన మూవీస్ మీకు ఐడియా ఉందా? ఐడియా ఉండొచ్చు చాలామందికి. మహానుభావుడైన ఆయన ఈరోజుకి కూడా శ్రీనివాస్ గారు అని అంటారు. ఎంత మహానుభావుడైన ఆయన, నన్ను కావాల్సి ఆయన ఒరే అనొచ్చు, బట్ శ్రీనివాస్ గారు ఏంటండి అది వినయం ఏంటండి. ఈరోజు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తుంటాడు ఆయన. ఆ రోజుల్లో అండి మా నాన్నగారండి మమ్మల్ని ఇలా చూసుకున్నారండి, మా అమ్మగారండి ఇలా చూసుకున్నారండి. ఎంత వినయం, ఎంత విధేయత, వాళ్ళ తల్లిదండ్రులు బట్ట వాళ్ళకున్న ఎంత మంచి భక్తి నాకు అనిపిస్తుంది. అందుకే వాళ్ళు చరిత్రలో మిగిలిపోతున్నారు. అందుకునే ఈ పెద్ద జీవితంలో వాళ్ళకి కొన్ని పేజీలు రాసి పెట్టారు అని అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత మహానుభావుడు అండి. ఈరోజు కూడా ఆయన, నేను అర్లీ మార్నింగ్ 4:00 లెగిస్తానండి, అర్లీ మార్నింగ్ 4:00 లెగిసి సంధ్యావందనం అది చేసుకుని రాత్రి 10 గంటల వరకు ఇది ఇలాగే ఉంటుందండి, ఇలాగే చేస్తుంటాం. ఎందుకండి మనకు రెస్ట్ ఎందుకండి? రెస్ట్ తీసుకునే వయసు ఇది. ఆయన వయసు ఏంటండి? ఆయన వయసు ఏంటండి? ఆయనే రెస్ట్ తీసుకునే వయసు అంటే మనం రెస్ట్ తీసుకుంటే నవ్వరండి. మహానుభావుడు ఎన్నో విషయాలు అక్కడ నేర్చుకున్నది, నేను ఒకటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నది, జీవితంలో లైఫ్ స్టైల్ మారొచ్చు కానీ వర్కింగ్ స్టైల్ మాత్రం మారకూడదు అన్న డిసిషన్ ఆ రోజు తీసుకున్నాను నేను. ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా మన గతాన్ని మర్చిపోకూడదు, ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు. ఆ రోజు ఎలాగైతే వర్క్ చేసామో ఈరోజు కూడా అలాగే వర్క్ చేయాలి అన్న డిసిషన్ నేను తీసుకున్నాను. దగ్గరగా చూసిన వ్యక్తుల్లో ఎంతోమంది చూసి నేను మోటివేట్ అయ్యాను. నాకు ఆ రోజు ఫుడ్ లేదు అని నేను ఎలాగైతే ఫుడ్ లేని రోజులు అనుభవించాను, బట్ నాలాగా ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఇయర్ 500,000 మందికి అన్నదానం చేపిస్తాం. 500,000 మందికి తగ్గకుండా అన్నదానం చేపిస్తాం. ఎందుకంటే ఆ ఫుడ్కి లేని రోజులు మేము చూసాం కాబట్టి దేవుడు ఆ చిన్న రుణాన్ని అలా తీర్చుకుందామన్న ఉద్దేశంతో. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే ఒకటే ఒకటే, మంచి ఆలోచన అన్నది ఒక విత్తనం అవుతే, మంచి ఆలోచన అన్నది ఒక విత్తనం అవుతే దాన్ని ఏం చేయాలండి? ఏం చేయాలండి? ఏం చేయాలి? ఎక్కడ నాటాలి? భూమిలో నాటాలి. ఏ భూమిలో నాటాలి? సారవంతమైన భూమిలో నాటాలి. సారం లేని భూమిలో నాటితే ఏమవుతుంది? అది ఏమవుతుంది? పడిపోతుంది, మొక్క రాదు, అక్కడ ఆగిపోతుంది. మంచి ఆలోచన అన్నది ఒక విత్తనం అవుతే, సారవంతమైన భూమి అంటే ఇక్కడ నాటాలి, ఇక్కడ నాటాలి. నేను చెయ్యాలి, సాధించాలి, సాధించే సావాలి అన్న విత్తనం ఇక్కడ నాటాలి. ఇక్కడ నాటితే పంచభూతాలు కూడా నీకు ఎదురొచ్చి నీకు సహకరించకపోతే, నా పేరు మేకా శ్రీనివాసే కదా, పంచభూతాలు వచ్చి సహకరిస్తాయి, నీ ఆ కాన్ఫిడెన్స్ని ఎవరు ఆపలేరు. ఫ్రెండ్స్, నేను సాధించింది చాలా చాలా తక్కువ, నేను చెయ్యాలనుకున్నది చాలా చాలా ఎక్కువ, బట్ ఆ చేసే ప్రాసెస్లో ఎన్నో ఎన్నో సార్లు కింద పడ్డాను.
ఎన్నో అవమానాలకు గురవ్వాను. మీరు చెప్తే నమ్మరు. ఒక దగ్గర ఇంటర్వ్యూ వెళ్తే ఆయన తిట్టిన మాట నాకు ఈరోజు కూడా జ్ఞాపకం అండి. అసలు ఏమనుకుంటున్నావయ్యా నీ గురించి, నువ్వు ఎందుకన్నా పనికి వస్తావు నువ్వు అసలు? యూ స్కౌండ్రల్, ఫస్ట్ బయటకు పో అన్న మాట నాకు ఈరోజుకి కూడా గుర్తుంది. నేను ఆ రోజు మాట్లాడింది ఏం లేదు సార్, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి సార్, నేను చేస్తాను సార్, మీకు ప్రూవ్ చేస్తాను. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడతావా, యు నాన్ సెన్స్ అని బయటికి పంపేసిన రోజులు నాకు ఇంకా గుర్తుంది. నువ్వు ఏమి చేయగలవు అనుకుంటున్నావు, నీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు అన్న రోజులు నాకు ఈ రోజుకి గుర్తుంది. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎన్నో ఎన్నో, అన్ని అవమానాలు పడ్డాను కాబట్టే అవమానాలని కూడా ప్రేమించే స్థాయికి వచ్చేసాను. ఎవరన్నా తిట్టినా కూడా ఆయన మనం మంచిగా తిడుతున్నాడన్న అనుకునే రోజుకు వచ్చేసాను. ఆఫీసులో పనిచేసేటప్పుడు 3:30-4 గంటలకు భోజనం చేస్తుంటే ఏమయ్యా నీకు ఎప్పుడు తినేనా తిండేనా ఇంకా వేరే పని లేదా అంటే, వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే 2 గంటలకు భోజనం చేసేసాడు, 4 గంటలకు ఇంకొకసారి తింటున్నాడేమో అన్న ఉద్దేశంతో ఎప్పుడన్నా తిండేనా అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇలా ముద్ద పెట్టుకుంటే కంట్లో నీళ్ళు వస్తుందా బ్లడ్ వస్తుందా ఒక్కసారి ఆలోచించండి. అలాంటి అవమానాలు ఎన్నో ఎన్నో ఎన్నో. కింద పడిపోతే ఎవ్వరూ లేపలేదు, అదే నా అదృష్టం. నాకు నేనే లెగిశాను, ప్రతిసారి పడ్డాను, ఇప్పుడు పడతానే ఉన్నాను ఇంకా. బట్ పడిన ప్రతిసారి నేను అనుకునే మాట ఒకటే, ఓహో ఇది ఇంకా మంచి స్థాయికి వెళ్తానికి ఈరోజు పడ్డాను, ఓహో ఇలాగ పడకుండా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అన్న మాట అని ప్రతిసారి కూడా. ఎన్నిసార్లు పడితే అంత పైకి వెళ్ళగలను అన్నదే నేను నేర్చుకున్నాను. నేను ఈరోజు సుఖపడతలేదు, నేను ఈరోజు కూడా నా వర్క్ నేను ప్రేమిస్తున్నాను. దేవుడు దైవల్లో ఆ తల్లిదండ్రుల దైవల్లో నాకు తెలియదు కానీ దేవుడు నాకు ఒక అద్భుతమైన ఫీల్డ్ ఇచ్చాడు. అది ఎంత మంచి ఫీల్డ్ అంటే పుట్టిన ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది. ఒక కళ ఏముంటుందండి, కంపల్సరీ ఉండే కళ ఏమని, ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఎవరో పెళ్ళి కూడా అంటున్నారు, అది కూడా కంపల్సరీ ఉంటుంది. తర్వాత పిల్లలు ఉంటుంది, తర్వాత హనీమూన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ప్రతి మనిషికి ఉండే కళ ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కంపల్సరీ ఉండాలని. ఆ కళని నెరవేర్చే ఒక ప్రొఫెషన్లో నేను ఉన్నందుకు చాలా 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 గర్వపడుతున్నాను. నేను అనుకోలేదు, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను అనుకోలేదు ఈ ఫీల్డ్లోకి నేను వస్తానని. బట్ ఆ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఎవరికైనా సరే నేను సజెస్ట్ చేసేది ఒకటే, జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ మంచి రూట్ని సెలెక్ట్ చేసుకో. అంటే నేను చెప్పేది ఏంటంటే, నీ దగ్గర ఒక కొత్త బైక్ ఉంది, నువ్వు 200 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాలనుకుంటున్నావు, తప్పులేదు. ఎందుకంటే దాని స్పీడోమీటర్ కూడా అంత ఉంది, 200 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళగలవు. పంజాగుట్ట జంక్షన్లో బండి పెట్టి నువ్వు ఆ స్పీడ్ వెళ్ళాలనుకుంటే ఏమవుతుంది? వెళ్తావు కానీ మళ్ళీ తర్వాత వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు? ఆ 200 కిలోమీటర్ స్పీడ్ నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, నీ బండిని తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ మీద పెట్టాలి. అప్పుడు నువ్వు వెళ్ళాలనుకున్నా వద్దనుకున్నా నీ బండి అనుకోకుండా 200 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోతుంది, నువ్వు అనుకున్నది సాధిస్తావు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీకు ఎంతో సంపాదించాలని ఉంటుంది, నువ్వు ఆలోచించవలసింది ఫస్ట్ నువ్వు వెళ్తున్న ఫీల్డ్లో అది ఉందా లేదా అది తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళి ఫీల్డ్లో అది ఉందా లేదా అన్నది. నువ్వు చేసే దగ్గర నీ ఇన్కమ్ 5,000-6,000 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఎలాగ నువ్వు అనుకున్నది రీచ్ అవుతావు ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎస్, నువ్వు అనుకున్నది అక్కడ ఉంది అంటే, నువ్వు కోటీశ్వరుడు 10 సంవత్సరాల్లో అవ్వాలనుకుంటే నీ ఇన్కమ్ మినిమం 50-60 వేలు ఉండాలి. ఆ 50-60 వేలు ఇన్కమ్ నువ్వు వెళ్ళే ఫీల్డ్లో ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. అక్కడ లేదు అనుకుంటే ఫీల్డ్ చేంజ్ అవ్వాలి. నువ్వు వెళ్ళే ఫీల్డ్లో అంత ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అవుతావు. అంతేగాని
నువ్వు వెళ్ళే ఫీల్డ్లో అంత ఇన్కమ్ లేనప్పుడు నువ్వేమీ చేయలేవు. ఫ్రెండ్స్, ఆకేళ్ళ రాఘవేంద్రరావు గారిని నేను టూ వీలర్ నాకున్నప్పుడు ఆయన కలిశాను. ఆయన వాళ్ళ వైఫ్ ఒక బండి కొన్నారు, ఆ రోజు నన్ను కలిశాను. ఆ రోజు నాకు ఆయన ఒక బుక్ ఇచ్చాడు, మంచి బుక్. ఈరోజుకి నా దగ్గర ఉంది ఆ బుక్. అదే బుక్ని మళ్ళీ నేను ఒక 1000 కాపీస్ చేసి ఎంతోమందికి పంచిపెట్టాను. ఆకేళ్ళ రాఘవేంద్రరావు గారుని ఆ రోజు ఆ బుక్ నేను తీసుకున్నప్పుడు చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనిషి సాధించే సత్తా మొత్తం కూడా తనలోనే ఉంది, కాకపోతే అది తెలుసుకుంటానికి కొంచెం సమయం పడుతుంది. అది తెలుసుకునే అవకాశం నాకు ఆ బుక్ ద్వారా కలిగింది అనిపించింది. అంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు నీలో ఏముందో నీకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు నువ్వేమనుకుంటావో అది సాధించగలవు. పాలలో ఏముంటుందండి? పాలలో ఏముంటుంది? ఏముంటుంది? మీగడ ఉంటుంది. ఇంకా పెరుగు, ఇంకా ఇన్న, ఇంకా నెయ్యి, ఇంకా చూపించండి సార్, నాకు చూపించండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, మీలో కూడా పాలలో ఎన్నున్నాయో అన్నీ ఉన్నాయి. నెయ్యి ఉంది, వెన్న ఉంది, స్వీట్లు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని కాయాలి, పాలని కాయాలి. ఆ కాయాలనుకున్నప్పుడు నీలో ఆ అగ్నిని అంటించాలి. అంటించినప్పుడు నీలో ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. ఆ వచ్చే ప్రాసెస్ని నువ్వు చేయగలిగితే ఎంతో వేల మందికి నీ జీవితం ఆదర్శం అవుతుంది. అవునా కాదా? అవునా కాదా? నిన్న ఇక్కడికి వచ్చాను నేను. హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్లో దిగ్గానే గంపా నాగేశ్వరరావు గారిది ఎస్ఎంఎస్ చూశాను. చూసాక ఏమి చెప్పాలి, ఏమి చెప్పాలి, ఏమి చెప్పాలి అని అనిపించింది. అనిపించాక నాకు ఫైనల్గా ఏమనిపించిందంటే, ఏది ఎందుకు చెప్పాలి, మనసులో ఏది అనిపిస్తే అదే చెప్పాలనిపించింది. అందుకునే మీ దగ్గరకు వచ్చాను. నాకు ఏమనిపిస్తుందో అదే చెప్తున్నాను. దయచేసి ఏమైనా తప్పులుంటే మాత్రం దాంట్లో ఆ తప్పులు మాత్రం ఎదుకొద్దు. ఎదుగుతారా? నాలో మీలో, మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు, సువర్ణ భూమి అన్న కంపెనీ ఆ రోజు స్పాన్సర్ చేసింది. ఆ స్పాన్సర్ చేసిన కార్యక్రమంలో మేము కొన్ని ఇన్నో మా జీవితంలో ఎంతో ఉపయోగపడింది అంటే నా కన్న తల్లిదండ్రులకి నేను ఎంతో ఇచ్చినట్టు. అది NBD వెయిట్ పెరిగానండి. ఎంత? ఎందుకంటే ఒకేసారి ఫుడ్కు లేని స్టేజ్ నుంచి వచ్చేగానే ఫుడ్ దొరికినప్పుడు ఇంకా దొరికింది కదా అని తింటే ఎలా ఉంటుంది చెప్పండి. 87 కిలోలు వెయిట్కి వచ్చాను. ఆ వెయిట్ని నేను మొయ్యలేని పరిస్థితికి వచ్చేసాను. ఆ వెయిట్ని తగ్గియాలి. ఎలా తగ్గియాలో నాకు తెలీదు. ఒకసారి చూడండి, NBD నన్ను మొయ్యలేని బరువుకు వచ్చేసాను. దాన్ని ఎలా తగ్గియాలి, తగ్గియాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాకింగ్ చేశాను, జాగింగ్ చేశాను, స్విమ్మింగ్ చేశాను. లాస్ట్కి జూనియర్ NTRని ఆదర్శంగా తీసుకుని కోపించేసుకుందాం అనుకున్నాను కొడుకుని, అంటే లేపో చేపించుకుందాం అనుకున్నాను. బట్ అప్పుడు అనిపించింది, ఇవన్నీ కాదు, కఠోరమైన శ్రమ చేయాలని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నాకు అనిపించింది నేను తగ్గాలంటే అది ఇది కాదు, చేయవలసింది ఒకటే చెయ్యాలి అని. హైదరాబాద్ నుంచి శబరిమల 1200 కిలోమీటర్ల పాదయాత్ర వెళ్ళాను. అంటే పుణ్యానికి పుణ్యం వచ్చింది. వెయిట్ కూడా తగ్గిపోయాను. దెబ్బకి 12 కిలోలు తగ్గిపోయానండి. అంటే
నాకు ప్రతి క్షణం నాకు తెలుస్తున్నది ఏంటంటే జీవితంలో నువ్వు ఒక మంచి పని చేస్తే, నిస్వార్థంగా ఒక మంచి పని చేస్తే దాన్ని ఫలితాలు ఎన్ని ఉంటాయో నీకు తెలీదు. నువ్వు లెక్క పెట్టలేనన్ని ఫలితాలు ఉంటాయి నిస్వార్థంగా ఒక మంచి పని చేస్తే. 1200 కిలోమీటర్లు తిరిగినప్పుడు నిజ జీవితం అంటే నాకేంటో తెలిసిందండి. రోడ్డు మీద పడుకున్నాం రాత్రుళ్ళు, తార్ రోడ్డు మీద, బస్ స్టాండ్లో పడుకున్నాం, తింటానికి కూడా సరిగా ఫుడ్ ఉండేది కాదు, చెమట ఒక పక్క, కాళ్ళు వాసిపోయినాయి, నడవలేని పరిస్థితి. దాంట్లో జీవితం ఎలా ఉంటుందో చూడండి. కొంచెంమంది నాతో పాటు జీవితంలో ఆ 1200 కిలోమీటర్లు నడిచేటప్పుడు కింద పడుకున్నాం, పైన పడుకున్నాం, స్టార్టింగ్ 3 to 4 డేస్ తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి, శ్రీనివాస్ గారు మీరు నడవలేరు, ఇది అవ్వదు అన్నాడు. ఇలాంటి మాటలు మన జీవితంలో ఎన్నో వింటుంటాం, అవునా కదండి? మన చిన్నప్పటి నుంచి మీరు చేయలేరు, ఇది అవ్వదు. ఏమనుకుంటున్నాం ఇలాంటి చేయాలంటే? ఇది అంత ఈజీ అనుకుంటున్నారా? దీనికి అంత పెద్దది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. చిన్నప్పటి నుంచి మనం వింటున్నామా లేదండి? ఇది వింటున్నామా లేదా? చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం, ఏ అది ఈజీ కాదు, ఇది అవ్వదు, అది చేయలేము, ఇది కుదరదు, దానికి అదృష్టం ఉండాలి, దీనికి లక్ ఉండాలి, దానికి అది ఉండాలి, ఇది ఉండాలి అని చిన్నప్పటి నుంచి ఇంటా ఉన్నాం. అందుకనే మన మైండ్లో ఏముందంటే, ఓహో మనం చేయలేము, అవదేమో అని ఉంది. బట్ దేవుడు దయవల్ల నా బ్రెయిన్లో, నా మైండ్లో అది లేదు అని చెప్పాను. స్వామి చాలా సంతోషం మీరు చెప్పారు, నేను నడవలేను అని మీరు గుర్తించినందుకు చాలా చాలా సంతోషం. కాకపోతే స్వామి నేను నడవగలనో లేదో నాకైతే తెలియదు, కానీ నేను నడవకుండా మాత్రం ఇక్కడి నుంచి వెనకకి మాత్రం వెళ్ళను స్వామి అని చెప్పాను ఆయనకి. ఆయన నీలాగే చాలామంది స్టార్టింగ్లో చెప్పారు బాబు అన్నాడు. స్వామి ఎందుకు స్వామి రిలీజ్ అయ్యే సినిమా గురించి మనం మాట్లాడుకుంటాం, సినిమా అయిపోయాక మీరే చెప్పండి స్వామి అవుద్దో లేదో అన్నాను. కరెక్ట్గా అండి, ఆయన అన్నట్టే 1 వీక్కి కాళ్ళు మొత్తం వాసిపోయినాయి అండి, ఎందుకంటే అంతకుముందు నడిచిన అలవాటు లేదు, కారు మ్యాక్సిమం 1/2 కిలోమీటర్లు వాసిపోయి, నిజంగా చెప్తున్నాను సార్ జీవితం ఇంత భయంకరంగా ఉంటుంది అనిపించింది. టాయిలెట్ వెళ్ళాలంటే ఇంతకన్నా కిందకి వెళ్ళలేని పరిస్థితి, అంతకన్నా కిందకి అంటే ఇంతకన్నా కిందకి వెళ్ళలేని పరిస్థితి. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో, కాళ్ళు పట్టేసి అప్పుడు కూడా మళ్ళీ వచ్చాడు ఆయనే, స్వామి నేను చెప్తున్నాను నా మాట వినండి, మీరు వెళ్ళిపోండి స్వామి అన్నాడు. ఇదేంటి స్వామి మీరు నన్ను తగులుకున్నారు, నేను ఒక పక్క బాధతో బాధపడుతుంటే ప్రతిసారి వచ్చి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు ఏంటి అంటే, నేను చెప్పేది మన జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలామంది తగులుతారు. మనం చేసే ప్రయత్నం ఉన్నప్పుడు నీకు అవ్వదు 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 అంటుంటాడు. ఆయనకి మళ్ళీ చెప్పాను, స్వామి దయచేసి చెప్తున్నాను మీరు అప్పుడప్పుడు రావద్దు, మీరు నాతోనే ఉండిపోండి, మీరు అవ్వదు 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 అని నా పక్కనే ఉండి చెప్తూ ఉంటే నేను ఇంకా ఫాస్ట్గా నడుస్తాను స్వామి అంటే, ఆ స్వామి అన్నాడు, స్వామి ఇది కూడా అంతకుముందు చాలామంది చెప్పారు స్వామి అన్నాడు. స్వామి మీకు దండం పెడతాను, నన్ను వదిలేసి వెళ్ళిపోండి అంటే 10 డేస్ తర్వాత నా పరిస్థితి ఏంటంటే, ఇక్కడ రోడ్డు మీద స్నానం చేసి ఇక్కడ నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు డిసైడ్ అయిపోయి లోపలికి నీటిలోకి వెళ్ళి, దేవుడా ఫస్ట్ టైం నాకు ఒక మంచి అవకాశం ఇచ్చావు, ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో, ఎన్నో కోట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్లో కేవలం కొంచెం మంది మాత్రమే ఇలాగ నడిచి వచ్చే నీ ప్లేస్కి నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చావు, ఈ అవకాశాన్ని మాత్రం నేను వాడుకుని తీరుతాను, దయచేసి నాకు ఒకటే కావాలి,
నీ దగ్గరికి వచ్చాక నిన్ను చేరుకున్నాక ఏమన్నా చెయ్యి, ప్రాబ్లం లేదు, నన్ను అక్కడ దాకా చేర్పించేదాకా నాకు ఆ శక్తిని ఇయ్యి అని వాటర్లో ములిగానండి. ములిగి బయటికి రాగానే మీరు చెప్తే నమ్మరు సార్, అంటే దైవ భక్తి ఉంటే అలాంటి జరుగుతాయి అంటారు. ఎంత రిలాక్స్ అయిపోయానంటే ఇమ్మీడియట్గా నేను అడిగే పరిస్థితికి వచ్చాను, డాక్టర్ గారు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి అని. ఆ స్వామీజీని పిలిచాను, స్వామి రండి, ఇలా రండి మనం మాట్లాడుకుందాం. స్వామి ఇప్పుడు చెప్పండి మీ ప్లాన్ ఏంటి, అసలు ఎలా నడాలనుకుంటున్నారు మీరు, అసలు మీ ప్లాన్ ఏంటి అంటే ఆ స్వామికి ఆశ్చర్యం వేసింది. అంటే జీవితంలో కొన్ని రోజులు ఆ పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్ ఉన్నప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే నీ స్వర్గానికి దారులు ఇప్పుడే ఏర్పడుతున్నాయి అన్నది నువ్వు అనుకోవాలి. నీ స్వర్గానికి దారులు ఇప్పుడే ఏర్పడుతున్నాయి. ఆ పెయిన్ లేనప్పుడు ఏమి జరుగుతలేదని అర్థం. 12 డేస్ వచ్చింది, 13 డేస్ వచ్చింది, చాలా హ్యాపీగా నడిచేస్తున్నాను. పర్ డే 38 కిలోమీటర్స్ నడాలండి ఆనంద్ ఎవరి, 38 కిలోమీటర్స్. అర్లీ మార్నింగ్ లెగాలి, స్నానం చేయాలి, పూజ చేసుకోవాలి, నడుస్తూనే ఉండాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం రెస్ట్ ఉంటుంది. పర్ డే 38 కిలోమీటర్స్. కారు ఉంటుంది, అన్నీ ఉంటుంది, కాకపోతే ఏది వాడుకోకూడదు, మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఇది పరిస్థితి. ఆ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు 140 మంది ఉన్న ఆ జర్నీలో, అంటే జీవితం ఎలా ఉంటుందో చూడండి. అంటే అనుకోకుండా నేను వెళ్ళిన ఫస్ట్ టైమే అది కూడా చూడండి. కేరళ వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి గొడవలు వచ్చినాయి, పెరియార్ డామ్ ఇష్యూ అని ఒకటి వచ్చింది, అప్పుడులో నీటి గొడవలు వచ్చినాయి. మనం బ్యాడ్ లక్ అనుకుంటామో ఏమనుకుంటావు చూడండి, నేను బ్యాడ్ లక్ అనుకోను, అది కూడా గుడ్ లక్కే. ఆ గొడవలు వచ్చి కరెక్ట్గా ఏ వెహికల్ని కూడా వాళ్ళని వెళ్ళనిస్తలేదు, ఎవరిని కూడా వెళ్ళనిస్తలేదు, మొత్తాన్ని అక్కడ ఆపేశారు. ఎవరు వెళ్ళకూడదు, ఇటు నుంచి అటు వెళ్ళకూడదు. ఎవరైనా బై ఛాన్స్ వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టేస్తున్నారు. మా దగ్గర ఉన్న 140 మందిలో అప్పుడు అక్కడ లోకల్లో ఉన్న కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే, స్వామి మీరు ఎవరైనా వెళ్తే ప్రాణానికి భయం ఉంది, ముప్పు ఉంది, దయచేసి మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్తే గనక 99.9% చేరుకోలేరు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పుడు రియల్ మదనం స్టార్ట్ అయింది అందరిలో. ఒక స్వామి అంటాడు, స్వామి బతుకుంటే ఇంకొకసారి అయినా పాదయాత్ర చేయొచ్చు, చచ్చిపోతే పాదయాత్ర ఎలా చేస్తాం స్వామి అని ఒక స్వామి అన్నాడు. ఇంకొక స్వామి అంటాడు, నేను ఇంట్లో కూడా చెప్పి రాలేదు స్వామి, అంటే రియల్ భక్తి అప్పుడు బయటకు వస్తుంది. ఇంకొక స్వామి అంటాడు, స్వామి నాకు ఒకే ఒక బాబు. స్వామి ఒక బాబు ఉంటే ఏంటి, రెండు బాబు ఉంటే ఏంటి ఇప్పుడు అంటే, అది కాదు స్వామి, మీకన్నా 2 ముగ్గురు పిల్లలు ఉన్నారు, నాకు ఒకే ఒక స్వామి. నువ్వు పోయాక ఒక్కరు ఉంటే ఏంటి, 2 ఉంటే ఏంటి డిఫరెన్స్ లేదు, నా ఉద్దేశం అది కాదు స్వామి. ఆ బాబు కూడా చాలా చిన్నవాడు, నేను పోతే ఎలాగా. గమ్మత్తు అనిపించింది. ఇంకొక స్వామి అన్నాడు, స్వామి జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ అవకాశాన్ని మనం వాడుకుంటే బాగుంటుంది అని ఒక స్వామి అన్నాడు. ఇంతకీ నాకు వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతున్న స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి దగ్గరికి నేను వెళ్ళాను. స్వామి ఏంటి మన పరిస్థితి ఇప్పుడు అన్నాను. స్వామి అందరూ వెళ్ళిపోతున్నారు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వచ్చేయండి, వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వస్తున్నారంటే అటాక్ చేస్తున్నారు అన్నాడు. ఓహో స్వామి ఇప్పుడు మీ వెనక నేను రావాలా, వచ్చేయండి స్వామి, ప్రాణంతో మిగులుతాం, ఎంత మనకి ఎందుకు స్వామి అని. 140 మెంబర్స్ ఉన్న ఆ ట్రూప్లో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఆ గురుస్వామి వచ్చి నన్ను అడిగాడు, ఏంటి స్వామి పరిస్థితి ఏంటి, మరి మీరేం చేస్తారు, వస్తారా వెళ్ళిపోతారా అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించి, స్వామి రియల్గా పెరియార్ డామ్ ఇష్యూ గొడవల్లో నేను చచ్చిపోవాలని రాసి ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు, బట్ ఈ ప్రయత్నంలో నేను చచ్చిపోయినా కూడా ఒక పని సాధించే ప్రయత్నంలో చచ్చిపోయానని చాలా ఆనందంగా చెప్పుకుంటారు మా వాళ్ళంతా.
నేను చచ్చిపోయినా పర్లేదు స్వామి, నేను ఇది వెళ్ళే తీర్తానన్నాను. అందరూ వెళ్ళిపోయారండి. నా వెనక 38 మంది నిలబడ్డారు. కేరళ ఇష్యూ పెద్ద గొడవ. తమిళనాడు వాళ్ళు బైక్స్ వేసుకొస్తున్నారు, కార్లు వేసుకొస్తున్నారు, పట్టుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నారు, కొడుతున్నారు, ఈయన చేస్తున్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే వాళ్ళకి, స్వామి ఒకటి ఆలోచించండి, ప్రతి మనిషి కూడా ఎంత గొడవ చేసి ఎంత స్ట్రైక్ చేసే మనిషి అయినా కూడా రాత్రి పడుకుంటాడు కదా, పడుకుంటాడా లేడండి మనిషి? ఆయన పడుకున్నప్పుడు మనం మేలుకొని ఇక్కడి నుంచి ఈ ఊరిని దాటేస్తే మనం ఆ పక్క వెళ్ళిపోతామని ఒక చిన్న ఐడియా నాకు వచ్చింది. రాగానే మా ఆలోచన ప్రకారం రాత్రి 2 గంటలకి ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం, కరెక్ట్గా 50 కిలోమీటర్లు నడాలి. ఆ రోజు రాత్రి ఒకటే 50 కిలోమీటర్లు నడిస్తే మేము అక్కడి నుంచి బయట పడిపోయినట్టే. 2 గంటలకి మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం అని ఒక మొత్తం ఒక ప్లాన్ వేసుకుని 2 గంటకి మా ట్రూప్ అంతా రెడీగా ఉన్నాం. కరెక్ట్గా అలారం పెట్టాం, చాలామంది మేమంతా పడుకోలేదు. 2 గంటకి లెగిసాం. మా ట్రూప్ అంతా సైలెంట్గా అండి, రియల్గా మనిషిలో ఎన్ని తెలివితేటలు ఉంటాయా అని ఆ రోజే తెలిసింది నాకు. ఒక్కొక్క స్వామి, స్వామి మెల్లిగా మాట్లాడండి, మెల్లిగా మాట్లాడండి అంటాడు. ఇంకొక స్వామి అంటాడు, మెల్లిగా నడవండి. స్వామి మాట్లాడుకుంటా ఉంటే అయిపోతుంది కదా, మెల్లిగా మాట్లాడుతాం ఎందుకు అని ఇంకొక ఆయన. మెల్లిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే మీరు చెప్తే నమ్మరండి, మా నీడను మేము చూసి భయపడే పరిస్థితి. నడుస్తూ వెళ్తున్నాం, చీకటి వెళ్తూ ఉంటే, నల్ల బట్టలు నడుస్తూ వెళ్తూ ఉంటే అటు పక్క నుంచి 100 నుంచి 150 మంది కూడా అలాగ వస్తున్నారండి. మేము ఇలాగ వెళ్తున్నాం, వాళ్ళు ఇలాగ వస్తున్నారు. అందరికీ జారిపోయిన ఏంటయ్యి గుండెకాయలు. స్వామి చూడండి స్వామి, మనం వాళ్ళ మాట విని వెళ్ళిపోయి ఉంటే ఎంతో బాగుండు కదా స్వామి అని ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, నేను అప్పుడే చెప్పాను స్వామి ఇలాంటిది ఏదో అవుతుందని. ఇంకొక ఆయన అంటాడు, ఇదంతా కాదు స్వామి, నిన్ను నమ్మి వచ్చాను స్వామి, మీకేం స్వామి అన్ను, నాకు ఏం తెలీదు, మీకు ఏం తెలుసు స్వామి. స్వామి ఆగండి స్వామి, ఇంకా ఏం లేదు స్వామి, మీకు తెలీదు, వాళ్ళే మనం అయిపోయాం. ఏమి స్వామి సైన్యంలాగా వస్తున్నారు 150 మంది, మనం అయిపోయాం స్వామి, నేను రాను స్వామి, నేను రాను అని ఒక ఆయన. స్వామి ధైర్యంగా ఉన్నవాళ్ళు నాతో రండి, లేకపోతే లేదు అని అలాగ నడుస్తున్నామండి. వాళ్ళు అలాగ వస్తున్నారు, వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు. ఎలా ఉంటుంది పరిస్థితి ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్. వెళ్తూ ఉంటే దగ్గరికి అయిపోయాం. ఇంకా ఒకటే డిసైడ్ అయిపోయాం అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు. మా అంట ఫస్ట్ ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే, వాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు, అంటే జీవితంలో ఏమి జరగకుండానే మనం అన్నీ ఊహించేసుకుంటాం, ఇలాగైపోద్దేమో అలాగైపోద్దేమో, ఏమీ అవ్వదు. ఎప్పుడు అది నువ్వు చూడు, లాస్ట్ వరకు చూసే కదా నీకు తెలిసేది. కొంచెంమంది చెప్తుంటారు, సార్ నేను జాబ్కి వెళ్తే ఇంటర్వ్యూ నేను అటెండ్ చేయలేను అనుకుంటే నువ్వు చేయలేవు. అది అటెండ్ చేసి చూడు, చేయగలను అని అనుకుని చూడు. నువ్వు ఎందుకు చేయగలవు అంటే ఆల్రెడీ అలాంటి పని ఎంతోమంది చేశారు కాబట్టి నువ్వు చేయగలవు. ఇంతకీ వాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు. స్వామి మీరు వెళ్ళండి స్వామి, పర్వాలేదు అన్నారు వాళ్ళు. అనగానే మా స్వాములంతా అప్పుడు దాకా నన్ను తిట్టిన వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, స్వామి మీరు చాలా గ్రేట్ స్వామి, అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఎలాగొచ్చింది స్వామి, మీరు అద్భుతమైన పని చేశారు స్వామి అన్నారు. స్వామి ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది, ఇంకా అసలైన గేట్ రాలేదు, చెక్ పోస్ట్ రాలేదు, అది దాటాక మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. మా అనుకున్న ఐడియా ప్రకారం ఏంటి, వాళ్ళు పడుకుని ఉంటారని వెళ్ళామండి. ఇంతకీ ఆ చెక్ పోస్ట్కి వెళ్ళేటప్పటికి దుర్మార్గులు పడుకుంటారండి, మంచోళ్ళైతే పడుకుంటారని, దుర్మార్గులు పడుకుంటారా, వాళ్ళు మందు తాగుతూ కూర్చున్నారు ఆ చెక్ పోస్ట్ దగ్గర, ఎవడొస్తాడా ఆపుదామని. మేము అనుకున్న ప్లాను సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఇంకా వేరే దారి లేదు. అప్పుడు మేమే వెళ్ళి ఒకటే అడిగాం, వాళ్ళకి తమిళ్ కాబట్టి, భయ్యా లైఫ్ మే ఏ బౌత్ ఇంపార్టెంట్ అయ్యి అమ్ముకో, చాలా చాలా మాకు
ఇంపార్టెంట్. ఇది మా జీవితంలో ఇలాంటి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కన్నా మాకు చాలా ఎక్కువ. దయచేసి మమ్మల్ని పంపేమను. దేవుడు అదే అంటుంటారు కదా, దేవుడు వాళ్ళలో చేరి పాజిటివ్ థింకింగ్ నీలో ఉంటే అది నెరవేరుతుందని. అంత తాగిన వాళ్ళు కూడా ఒకే మాట అన్నారు, చలో 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 అన్నారండి. చలో 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 అనగానే, సార్ నిజంగా చెప్తున్నాను, వరల్డ్ కప్ వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు నేను. రియల్, నా జీవితంలో ఒక 10 వరల్డ్ కప్లు కొడితే ఎంత హ్యాపీగో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరూ. అంటే కష్టాన్ని చూసి 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 ఒక్కసారి సక్సెస్కి దగ్గర అయినప్పుడు కలిగే ఆనందం ఉంటా చూసారా సార్? అది అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఆ సంతోషంలో ఆ రోజు ఒక్కరోజే మేము నడిచింది ఎంతో తెలుసా? 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు నడిచాం అదొక్కరోజే. చేరుకున్నాం, వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. వాళ్ళంతా ట్రైన్లో వచ్చిన వాళ్ళు అలాగ వచ్చారు. ఎంతోమంది దాంట్లో ఎంతో బాధపడ్డారు, సార్ ఇంతవరకు వచ్చాం, 75% మేము రీచ్ అయ్యాం, బట్ ఆ 25% మేము రీచ్ అవ్వలేకపోయాం. ఎందుకండి? ఎందుకు? బికాజ్ ఆఫ్ చాలామంది ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ డెడికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో ఇలా వదిలేస్తారు. సక్సెస్ ఉండేది అక్కడే. ఆ 75% రీచ్ అవుతానికి ఎంత కష్టపడ్డామో అన్నది ఒకసారి ఆలోచించుకుంటే, ఆ 25% రీచ్ అవ్వేది పెద్ద కష్టం కాదనేది నేను నమ్ముతాను. సార్ కొట్టాలనుకుంటే కొట్టుకోవచ్చు, దానికి ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే అది రీచ్ అవ్వగానే నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది. అప్పుడే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కూడా చేశాను. అప్పుడు అనిపించింది నేను ఇంకా ఏదో చేయాలి, ఏదో చేయాలి. 1000 మంది కాదు నేను ఇవ్వాల్సింది ఎంప్లాయ్మెంట్, ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంకా కొత్త కంపెనీలు పెట్టాలి అన్న ఒక ఆశ వచ్చింది. ఫ్రెండ్స్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయి ఉండి నేను, ఫుడ్కి లేని నేను, ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న నేను ఈ చిన్న స్థాయికి వచ్చానంటే, నాకన్నా అద్భుతమైన స్థానంలో ఉన్న మీరు చేయలేరా? చేయగలరా లేదా? అద్భుతాలు చేయగలరు. నేను చేసింది చాలా తక్కువే, మేము చేసింది చాలా తక్కువే, ఇంతకన్నా అద్భుతాలు చేయగలరు. ఆ చేసిన రోజు మీ తల్లి తండ్రి కంట్లో ఆనంద బాష్పాలు ఉంటాయి చూసారా సార్? 100 కోట్లు ఇచ్చినా కూడా దాన్ని మీరు కొనుక్కోలేరు. మీ తల్లిదండ్రి గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది చూసారా? మా కొడుకు రమేషు, మా అమ్మాయి శ్వేత, మా కొడుకు వెంకటేష్ ఈరోజు పెద్ద జాబ్ చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, ఎంతో మంచి స్థాయిలో ఉన్నాడని ఆ తండ్రి చెప్పుకునే మాటలు ఉంటా చూసారా? నాకు తెలిసి అది తండ్రి చెప్పుకునే మాటలు కాదు, ఆ ఈశ్వరుడే డైరెక్ట్గా చెప్పే మాటలు అని నేను అనుకుంటాను. ఫ్రెండ్స్, నీలో ఉన్న శక్తిని నువ్వు వాడుకోవట్లేదు, దయచేసి దాన్ని ఒకసారి పైకి తీయి, పైకి తీయి. ఆ చిన్న స్థాయి నుంచి వచ్చిన నేను ఏం చేయాలి? దేవుడికి మనం చేసే అంత గొప్పవాళ్ళం కాదు, కాకపోతే నా వంతుగా మా వంతుగా అప్పుల్లో 2.5 కేజీల ఎగ్జాక్ట్ బంగారంతో అప్పుల్లో 60 లక్షలు, ఇప్పుడు దాని వర్త్ 1.5 కరోర్ బంగారంతో తిరువాభరణాలని ఇక్కడ శ్రీనగర్ కాలనీ టెంపుల్లో చేపించాం. చిన్న మా వంతు ఆ దేవుడిచ్చిన దానికి ఒక చిన్న రుణం తీర్చుకుంటే లాంటిది. ఎందుకు చేయలేవు నువ్వు అని ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు అన్నీ చేయగలవు అన్నది నీకు అర్థమవుతుంది. ఫ్రెండ్, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే దానికి మొట్టమొదటి కారణం డాక్టర్ కే విశ్వనాథ్ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు. రెండో కారణం మా కస్టమర్ దేవుళ్ళందరూ.
మూడో కారణం ప్రతి క్షణం మోటివేట్ చేస్తున్న ఇలాంటి ట్రైనర్స్, గంప నాగేశ్వరరావు, రాము గారు, ఆకల్ల గారు, బాలకృష్ణ, ఇలా ఎంతోమంది గురువులు. బట్ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్, నువ్వు సామాన్యుడు కాదు. నువ్వు సామాన్యుడు అనుకున్న క్షణం నువ్వు చచ్చిపోయినట్టే. నువ్వు సామాన్యుడు అయితే కాదు. దయచేసి ఒక పెద్ద నిర్ణయం తీసుకో. నీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావో అది ఒక పెద్ద నిర్ణయం తీసుకో. టైం నేను చెప్పాలనుకున్నది ఒకటే, విత్తనం ఆలోచన నీలో ఉన్నప్పుడు, ఫర్టైల్ ల్యాండ్ నీకు దొరికినప్పుడు దాన్ని కాపాడుకో. కఠోరమైన శ్రమ అన్నది లేకుండా నువ్వు ఏది సాధించలేవు. ఆ శ్రమ లేకుండా నువ్వు సాధించినా కూడా అది ఎక్కువ కాలం నిలవదు అని నేను నమ్ముతాను. శ్రమతో కూడుకున్న విజయాన్నే కోరుకో, శ్రమ లేని విజయాన్ని కోరుకోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఒకటి చెప్పండి, పడకుండా సైకిల్ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? పడకుండా సైకిల్ నేర్చుకోవాలంటే మూడు చక్రాలు సైకిల్ తొక్కాలి మనం. కై చెయ్యి కోసుకోకుండా వంట నేర్చుకున్న ఆడవారు ఎంతమంది ఉన్నారండి? జీవితంలో ఒక్కసారైనా కోసుకుని ఉంటారు. అలాగే మన జీవితం ఒకటే చెప్పేది, నేను ముగిచే ముందు చెప్పేది ఒకటే, ఈ జీవితం నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా, ఈ బైకు వాడుకున్నా వాడుకోకపోయినా రస్ట్ పెట్టిపోతుంది. అలాగే నీ జీవితం కూడా వాడుకున్నా వాడుకోకపోయినా వయసు అయ్యి ముసలయ్యి పోతుంది. ఆ ఎవ్వేలోగా ఏదో ఒకటి సాధించి వెళ్ళిపో. హిస్టరీలో నీ పేరుండాలి, హిస్టరీలో నీ పేరుండాలి. అది చిన్న పుస్తకం అవ్వచ్చు, పెద్ద పుస్తకం అవ్వచ్చు, అది ప్రపంచ పుస్తకం అవ్వచ్చు, దాంట్లో నీ పేరుండాలి. లాస్ట్కి ఏ పుస్తకంలో లేకపోయినా పర్వాలేదు, నీ తల్లి తండ్రి గుండెల్లో నీ పేరుంటే యువర్ గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్. చేసి 9 రోజులు పనిచేసి నా గోల్ గురించి 9 రోజులు పనిచేసి ఒక్కరోజు కనుక రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎన్నో రోజు స్టార్ట్ చేసినట్టు నా ఉద్దేశంలో అది 11వ రోజు కాదు, ఒకటవ రోజు. అంటే నేను నా గోల్కి పెట్టుకున్నది ఏంటంటే నేను చేయవలసిన పని ప్రతిరోజు ఎంతో కొంత చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నాను. మీరు కూడా అదే అవలంబించండి. 10 రోజులు చేసేస్తాం. స్టార్టింగ్లో చాలామంది చేసేస్తారు, ఓ 10 రోజులు 20 రోజులు, తర్వాత మళ్ళీ గ్యాప్ వదులుతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ వదులుతారు. అది కాదు, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ప్రతిరోజు ఒక్క రోజు కూడా గ్యాప్ రాకూడదు. ఓకే, ఒక్కరోజు 2 గంటలు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, ఒక్కరోజు 3 గంటలు చేసి ఉండొచ్చు, బట్ ఒక్కరోజు కూడా గ్యాప్ లేని రోజు ఉండకూడదు. లాస్ట్కి అట్లీస్ట్ 10 నిమిషాలన్నా సరే నీ గోల్ గురించి నువ్వు పనిచేయాలి. అప్పుడే నువ్వు ఏది అనుకున్నా కూడా చాలా ఈజీగా రీచ్ అవుతావు అని నేను నమ్ముతాను. ఫ్రెండ్స్, ఏదో చెప్పేశాను నాకు తెలిసింది. దయచేసి నాకు తెలియంది ఏదన్నా తప్పు గనక దొల్లుంటే మీ ఇంట్లో వ్యక్తిగా ఒక మీ బ్రదర్లా నన్ను క్షమించండి. బట్ ఒకటే చెప్తున్నాను, వెళ్ళే ముందు ఒకటే చెప్తున్నాను, 1200 కిలోమీటర్లు 2 సార్లు నడిచాను. ఇప్పటికి ఏదో చేయాలన్న ఒక తపంతో ఉన్నాను. మీరన్ని ప్రయత్నాలు చేసి నెలకి 100,000 రూపాయలు గనక సంపాదించాలనుకుంటే గనక మార్కెటింగ్ అన్న ఫీల్డ్ని ఎంచుకోండి అని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. మార్కెటింగ్లో ఉన్నంత ఇన్కమ్ దేంట్లో లేదన్నది కూడా నేను చెప్పగలను. మీరు అన్నీ ప్రయత్నించండి, లాస్ట్లో ఏమన్నా అవకాశం ఉంటే మా దగ్గరికి రండి. అన్నీ ప్రయత్నించాక లాస్ట్ ఒక ఛాన్స్ సువర్ణ భూమికి ఇవ్వండి, మీ లైఫ్ ఎలా మారిపోతుందో చూడండి. జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనసా వాచ కర్మణ దేవుణ్ణి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ట్రైనర్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఆల్ ది ట్రైనర్స్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఇంక్లూడింగ్ అవర్ సెక్రటరీ
సంపత్ వాసవి క్లబ్ ఫోన్ నంబర్ 9989865577 ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ed@suvarnabhumi.in Yes. Whoa. ఆకలగారు సంపత్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది నాది కాదు ఇది మీదే ఇది మీదే ఈరోజు మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నాను మాత్రమే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నాను అతి త్వరలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలాంటి స్టేజ్లు ఎక్కకపోతే ఆ దేవుడితో నేను ఫైట్ చేస్తాను నువ్వు చేయగలవా చేయగలవా శిష్యాలు చెప్పు గంప నాగేశ్వరరావు గారు రాము గారు ఆకల గారు సారు విశ్వనాథ్ గారు ఇంతమంది మహానుభావులు మీరు వీళ్ళు మనుషులను చూస్తున్నారేమో ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను దేవుణ్ణి చూస్తున్నాను నేను దేవుణ్ణి చూస్తున్నాను దేవుణ్ణి చూస్తున్నాను నేను ఎందుకంటే ఈ కాలంలో బాగుండండి బాగుపడండి మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పే మనుషులే లేరు ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు దేవుళ్ళే అయి ఉంటారు అవునా కదా ఎస్ ఒక్కసారి గట్టిగా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి సో థ్యాంక్ యూ శ్రీనివాస్